हेलो एव्रीवन, वेलकम टू मधुस होम टिप्स। ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కామెంట్లో చెప్పండి। నేను చాలా బాగున్నాను। ఈరోజు హోమ్ మేడ్ పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిద్దాం అనుకున్నాను। దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో అదిలా తయారు చేసుకోవాలి। ఇప్పుడు మనం చూసేద్దాం। బొంబాయి రవ్వ, మైదా పిండి, కొత్తిమీర, పుదీనా, చాట్ మసాలా, ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ చెక్కు, చింతపండు, బంగాళదుంపలు, పచ్చిమిర్చి, జీరా పౌడర్, ధనియా పౌడర్, కారం, బేకింగ్ సోడా। ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ బొంబాయి రవ్వ ఒక కప్పు వేసుకోవాలి। అలాగే 3 స్పూన్లు మైదా పిండి వేసుకోవాలి। కొద్దిగా వంట సోడా వేసుకోవాలి। అలాగే రుచికి తగినంత salt కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి। కొంచెం కొంచెం నీళ్లు యాడ్ చేసుకుంటూ అంతటిని కూడా చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక తడిగుడ్డ పెట్టుకోవాలి, కవర్ చేసి పెట్టుకోవాలి। తడిక్లాత్ పెట్టుకోవడం వల్ల చెమ్మగా ఉంటుంది, పిండి ఆరిపోకుండా ఉంటుంది। అందుకోసం ఒక 5 మినిట్స్ ఇలాగా తడిక్లాత్ పెట్టుకున్న తర్వాత ఒక పీట మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పిండి అంతటిని ఇలా మెత్తగా చేసుకోవాలి। చేసుకొని 2 పార్ట్స్ గా చేసుకోవాలి। ఇలా చేసుకున్న తర్వాత ఒక పార్ట్ రౌండ్ గా చేసుకొని చపాతీ లాగా మనం పల్చగా ఒత్తుకోవాలి। ఎంత పల్చగా ఒత్తుకుంటే అంత బాగా పూరీలు పొంగుతాయి। ఇలా బాగా పల్చగా ఒత్తుకున్న తర్వాత ఒక గ్లాస్ గాని లేదా ఒక కప్పు దేంతోనైనా సరే ఈ విధంగా రౌండ్ గా కట్ చేసుకోవాలి। ఇలా మొత్తం పిండి అంతటిని కూడా ఒత్తేసుకొని ఇలా కట్ చేసుకోవాలి। కట్ చేసుకున్న వాటన్నిటి మీద కూడా తడిక్లాత్ కప్పి ఉంచుకోవాలి। తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పూరీని వేసుకుంటూ ఆయిల్ అలా పూరీ మీదకి పడేలా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే పూరీలు బాగా పొంగుతాయి। ఒక్కొక్కటిగా చేసుకున్నట్లయితే బాగా పొంగుతాయి, అందుకే నేను ఒక్కొక్కటే వేసాను। పానీపూరి అంటే అందరికీ ఇష్టమే కదండీ। అసలే బయట లాక్డౌన్, ఎక్కడ పానీపూరి ఏం దొరకట్లేదు కాబట్టి మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి, పిల్లలు హ్యాపీగా తింటారు, మనకి బయట దొరకలేదన్న ప్రాబ్లం కూడా ఉండదు కదా। అందుకోసం ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా ఈజీ, మనకి బాగుంటుంది కూడా। ఇలా మొత్తం పూరీలన్నింటినీ కూడా లో ఫ్లేమ్లోని అదే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి। ఇలా చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం పానీ తయారు చేసుకుందుకి ఒక కప్పు కొత్తిమీర, ఒక కప్పు పుదీనా వేసుకోవాలి। ఒక కప్పు అంటే ఒక నేను ఒక కట్ట పుదీనాను, 1.5 కట్ట కొత్తిమీర వేసుకున్నాను। అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి నీటిలో నానబెట్టుకొని, వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీని అంతటిని ఒక కప్పులోకి తీసుకొని వడగట్టేసుకోవాలి। ఏదైనా కొంచెం పుదీనా తాలూకా ఏదైనా ఉన్నా సరే మొత్తం వచ్చేస్తుంది। ఇష్టం లేని వాళ్ళు వడగట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు। ఇందులోకి మనం ఒక స్పూన్ చాట్ మసాలా, ఒక స్పూన్ ధనియా పౌడర్, అదేవిధంగా ఒక కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా బాగా కలిపేసుకోవాలి, కలిపి పక్కన పెట్టుకోవాలి। బంగాళదుంపల్ని ముక్కలు చేసి కొంచెం salt వేసి ఉడికించుకోవాలి। వీటన్నింటినీ కూడా మెత్తగా ముద్దలా చేసుకోవాలి।
ఇలా చేసుకున్న తర్వాత వీటిలో కూడా కొద్దిగా ధనియా పౌడర్ జీరా పౌడర్ చాట్ మసాలా కారం అలాగే కొంచెం కొత్తిమీర కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొంచెం salt కూడా వేసుకోవాలి salt సరిపడా ఉంటే వేసుకోవసరం లేదు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నట్లయితే మనకి పానీ పూరి రెడీ అయిపోయినట్టే కర్రీ రెడీ అయిపోయింది దానిలోకి అలాగే పానీ కూడా రెడీ అయిపోయింది కదా మనం అన్ని పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా ఉండే హోమ్ మేడ్ పానీ పూరి రెడీ అయిపోయినట్టే మీరందరూ మీ ఇంట్లోని ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా నా ఛానల్ కి ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే కింద బెల్ ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ అప్డేట్స్ ఇచ్చినా సరే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై